కౌంటింగ్ మెషిన్ ఆర్డర్ చేయాలి చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి అరేరేరే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం అమ్మా నాన్న మీరు కష్టపడింది ఇంకా చాలు జాబ్స్ రిజైన్ చేసేయండి జాబ్స్ రిజైన్ చేయాలా జాబ్ రిజైన్ చేస్తే ఫ్యామిలీ ఏదో నడుస్తుంది డాలర్ నోట్స్ తోనే అన్ని వచ్చేస్తాయా ఆఫ్టర్ 1 ఇయర్ We will be king. Abbu, yes, national zalgani. First intro, cheppandi. Hello, everyone. Namaste. Namaste, Tendra Rose. అందరూ ఉన్నారు నా పేరు భార్గవ నా పేరు నా పేరు జై ఇంకా తీయ నిద్రపోతున్నారు సో తీయో ఈ వీడియోలో లేడు వాడు నిద్రపోతున్నాడు సో ఎస్ మాకు మా ఫస్ట్ మంత్ పేమెంట్ వచ్చేసింది యూట్యూబ్ నుంచి సో ఆ పేమెంట్ ఎంత వచ్చింది రిషి భార్గవ్ దాన్ని ఏం చేయబోతున్నారు ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఈ వీడియోలో చెప్తాము సో మనం ఈ యూట్యూబ్ పేమెంట్ డీటెయిల్స్ చూసే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ అండి గివ్ అవే గురించి సో ఇప్పుడు మన గివ్ అవేలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి అది ఏంటి అంటే మేము గివ్ అవే పెట్టిన ఉద్దేశం ఏంటి అంటే మా సబ్స్క్రైబర్స్ కి మా తరపు నుంచి ఒక చిన్న గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ చెప్పడానికి ఎందుకంటే నేను ఈ యూట్యూబ్ వీడియోస్ చేయక ముందు నుంచి కూడా అంటే భార్గవ్ రిషి చేసే అప్పటి నుంచి కూడా మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారు సో మా తరపు నుంచి ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇది పెట్టాము అప్పుడే అనౌన్స్ చేస్తాం మేము ప్రతి వీడియోకి కూడా ఒక విన్నర్ ని అనౌన్స్ చేస్తాము అని చెప్పి సో ఇప్పుడు ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు పెరుగుతూ వస్తున్నారు గ్రాడ్యువల్ గా సో లాస్ట్ వీడియో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మాకు అబౌట్ 80,000 వ్యూస్ వచ్చినాయి సో ఆ 80,000 వ్యూస్ కి మేబీ అరౌండ్ 600-700 పీపుల్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేశారు అంటే 99% పార్టిసిపేట్ చేయట్లేదు వాళ్ళందరికీ మన కాంటెంట్ నచ్చి చూస్తున్నారు ఛానల్ ఈ 1% కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో చాలా మట్టికి ఒక 80% వరకు మన ఛానల్ కాంటెంట్ నచ్చి దాంతోపాటు సరదాగా పార్టిసిపేట్ చేసే వాళ్ళే ఎక్కువ గివ్ అవేలో ఓన్లీ గివ్ అవే గెలుచుకుందాము మన కాంటెంట్ తో సంబంధం లేదు అన్న వాళ్ళు లెస్ దెన్ 20% ఉండుంటారు ఆ 600-700 పీపుల్లో సో వీళ్ళతో వచ్చిన చిక్ ఏంటి అంటే వీళ్ళు 1 or 2 వీడియోస్ పార్టిసిపేట్ చేసిన కానీ గివ్ అవేలో ఇన్స్టాగ్రామ్ లోను ఫేస్బుక్ లోను అన్ని దగ్గరకు వచ్చి మేము గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తున్నాం మాకు గిఫ్ట్ రావట్లేదు అని పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు 2 వీడియో నుంచినే సో మా యాక్చువల్గా మాకు జెన్యున్ గా ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మందికి ఇంకా రాలేదు అది మా చేతుల్లో లేదండి యాక్చువల్గా మీరు చూస్తున్నట్టు యాక్చువల్గా సాఫ్ట్వేర్ పిక్ చేస్తుంది కదా సో అది మీకు గిఫ్ట్ రావచ్చు రాకపోవచ్చు అది మా చేతుల్లో ఏం లేదు కదా సో ఇప్పుడు ఒకవేళ మీరు మా కాంటెంట్ నచ్చి చూస్తున్నారనుకోండి మీరు గివ్ అవేలో రాకపోయినా మీరు పెద్దగా డిసప్పాయింట్ కాదు ఎందుకంటే మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు దానివల్ల కానీ ఓన్లీ గివ్ అవే కోసం వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఎవ్రీ టైం మీకు రాకపోతే మీరు డిసప్పాయింటింగ్ గా ఫీల్ అవుతారు ఎందుకంటే మీరు టైం స్పెండ్ చేస్తున్నారు కదా వీడియోస్ మీద గివ్ అవే ఆన్సర్ చేయడానికి సో అప్పుడు ఏంటంటే మీకు ఆ డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది సో అటువంటిప్పుడు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు బెటర్ అన్సబ్స్క్రైబ్ చేసేసుకుని చూడకుండా ఉండటం బెటర్ సో మీరు ఇందాక వీళ్ళు ఓవర్ యాక్షన్ చూసి మాకు $8,000 వచ్చేసినాయో ఏదో అనుకుంటున్నారు కదా సో ఇవన్నీ కూడా డాలర్ నోట్లు అండి ఒక్కొక్క డాలర్ నోటే సో మీకు ఎంత వచ్చింది మాకు ఫస్ట్ మంత్ పేమెంట్ సో దాంతో ఏం చేస్తున్నాం అనేది మీకు చూపిస్తాం యాక్చువల్గా ఫస్ట్ నేను ఆ అకౌంట్లోకి లాగిన్ అయ్యి మాకు లాస్ట్ మంత్ ఎంత పేమెంట్ వచ్చింది అనేది మీకు చూపిస్తాను సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి లాస్ట్ పేమెంట్ వచ్చి మనకి $217.50 వచ్చింది అంటే ఇది మనకి డిసెంబర్ మంత్ పేమెంట్ డిసెంబర్లో వచ్చిన పేమెంట్ మనకు ఇప్పుడు జనవరిలో ఇచ్చారు సో చూసారు కదండి మనకి లాస్ట్ మంత్ ఎంత పేమెంట్ వచ్చిందో యూట్యూబ్ నుంచి $217 అంటే మనకి అంటే ఇండియన్ కరెన్సీలో 16,000 రూపీస్ సో $200తో మమ్మల్ని జాబ్ మానే ఉంటారా సరిపోతాయా ఇంటికి సో యా మనం పెట్టే ఎఫర్ట్కి మనం పెట్టే ఖర్చుకి వచ్చే అమౌంట్కి సంబంధం లేదండి యాక్చువల్గా కంప్లీట్గా అసలు యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యి చేసేవాళ్ళు మరి ఎలా చేస్తున్నారో నాకు తెలియదు మనం అయితే మనం యూట్యూబ్ పెట్టిన ఉద్దేశం మెయిన్ మానిటరీ బెనిఫిట్ కోసం కాదు కదా ఇంతకుముందు చెప్పాము మీకు ఆల్రెడీ ఎందుకనేది మళ్ళీ అదే రీజన్స్ చెప్పి బోర్ చేయటం ఇష్టం లేదు సో ఎనీహౌ మనకి వచ్చే మానిటరీగా ఏది వచ్చినా కూడా అది యాడెడ్ బెనిఫిట్ మనకి సో వీళ్ళకి ఎడ్యుకేషన్ కొంచెం హెల్ప్ అవుతుంది మనం చారిటీ చేద్దాం అనుకున్నాం వచ్చేస్తాము సో వీఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ వీ గాట్
సో మేము ఇంతకుముందు చెప్పాము ఎలా స్పెండ్ చేయాలని అనుకుంటున్నాం అనేది అమౌంట్. దాంట్లో ఏంటంటే 25% వీళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి దాంట్లో పెట్టాలనుకుంటున్నాం. ఇక ముందు కూడా వచ్చే అమౌంట్ కూడా, ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళకి కాలేజ్ ఎడ్యుకేషన్కి వాటికి వాళ్ళ ఖర్చులకు ఉపయోగపడతాయి అని. మిగిలిన 50%లో ఒక 25% వచ్చి మనకి ఛానల్ ఎక్స్పెన్సెస్, లైక్ మనకి ఛానల్కి ఏదైనా ఎక్విప్మెంట్ కొనాలన్నా, మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు స్పెండ్ చేయాలన్నా అలా స్పెండ్ చేయాలనుకున్నాం. మిగిలిన 25% వచ్చి ఛారిటీ చేద్దాం అనుకున్నాం. ఈ ఫస్ట్ మంత్ పేమెంట్ $217 మనకి 25% అంటే అరౌండ్ $55 కదండి. సో ఆ $55ని మనకి ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే మేబీ అరౌండ్ 4,000 rupees వస్తుంది అనుకుంటా. సో ఈ 4,000 rupees మేము ఛారిటీకి ఇవ్వాలనుకుంటున్నాం. ఈ 4,000కి మన మా తరపు నుంచి ఇంకొక 46,000 యాడ్ చేసి 50,000 ఈ మంత్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ 50,000 ఎవరికి డొనేట్ చేశామంటే, జీవని అని ఒక అనాథాశ్రమం ఉందండి అనంతపురంలో. సో వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా అసలు ఇద్దరు పేరెంట్స్ లేని కిడ్స్ కానీ, లేకపోతే సింగిల్ పేరెంట్ ఎస్పెషలీ మదర్ లేని కిడ్స్ కానీ, పువర్ కిడ్స్ని తీసుకుని వచ్చి వాళ్ళు ఫ్రీ ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్తారు. చాలా మంచి ఆర్గనైజేషన్. మేము ఇంతకుముందు కూడా కొన్నిసార్లు వాళ్ళకి డొనేట్ చేశాము. యాక్చువల్గా మా బర్త్డేస్కి, మ్యారేజ్ డేస్కి, ఇలాంటి వాటికి డొనేట్ చేస్తాము. అది ప్రసాద్ రెడ్డి అని, ఆయన చాలా మంచి, ఆయన మేనేజ్ చేస్తారు. అదొక ఆర్గనైజేషన్. ఇంకా రెండు ఆర్గనైజేషన్స్ ఏంటంటే, ఒకటి వచ్చి సెకండ్ ఛాన్స్ అని, ఇది శామ్ జామ్ షోలో చూశాను నేను వాళ్ళని, వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళకి ఒక 15,000 డొనేట్ చేద్దాం అనుకున్నాము, ఆల్రెడీ డొనేట్ చేశాము యాక్చువల్గా. ఇంకొక థర్డ్ ఆర్గనైజేషన్ వచ్చి అన్న సేవా సమితి అని, ఈయన అన్న శ్రీనివాసరావు అని ఖమ్మంలో ఉంటారు ఆయన, ఆయన నడుపుతున్నారండి ఇది. ఇది యాక్చువల్గా మెంటలీ ఇల్ వాళ్ళకి, ఆయన చాలా ఆసమ్ జాబ్స్ చేస్తున్నారు యాక్చువల్గా. ఇప్పుడు దిక్కులేని శవాలకి దహన సంస్కారాలు చేయటం కానీ ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నారు ఆయన. ఆయన్ని చూసి నాకు చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. హీఈస్ రియలీ డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్. సో ఆ ఆర్గనైజేషన్కి ఒక 20,000 డొనేట్ చేశాము. సో ఈ ఆర్గనైజేషన్స్ని మేము పిక్ చేసిన రీజన్ ఏంటి అంటే, నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ బట్టి వీళ్ళకి బాగా కనెక్ట్ అయ్యానండి నేను. ఎందుకంటే నేను చిన్నప్పుడు నాకు సింగిల్ పేరెంట్ అవ్వటం వల్ల, ప్లస్ నేను మొన్న నా ఇంట్రొడక్షన్ చెప్పినప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పలేదు. అదేంటి అంటే, నేను సెకండ్ స్టాండర్డ్ చదివేటప్పుడే మా అమ్మ మెంటలీ డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళిపోయారు. అంటే మెంటలీ డిప్రెషన్ అంటే ఆవిడకి ఎలా స్టార్ట్ అయిందంటే, స్టార్టింగ్లో అసలు ఆలోచించుకుంటూ కూర్చునేవారు అనమాట ఒక మూల, ఎవరితో మాట్లాడేవారు కాదు, ఇంకా మన లోకంలో ఉండేవారు కాదు ఆవిడ, పక్కన ఏం సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది అనేది కూడా అర్థమయ్యేది కాదు. సో అలా స్టార్ట్ అయింది నేను సెకండ్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు. అది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతా వెళ్ళింది అనమాట. అమ్మకి అలా మెంటల్ డిప్రెషన్ అనేది ఇంకా ఎక్కువ అవుతూ వెళ్ళింది. మంచి డాక్టర్స్ చూపిస్తే అప్పుడే నయమయ్యేదేమో, మాకంత అప్పుడు ఫైనాన్షియల్ ఎబిలిటీ లేదు కదా. సో మేము బళ్ళారిలోని ఓపిడి అని ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది, దాంట్లోనే చూపించేవాడు. అలా మా అమ్మకి బాగానప్పుడు ఏంటంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసేసేవారు. ఆ హాస్పిటల్లోనే ఒక సపరేట్ వార్డ్ ఉండేది ఇలా మెంటల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళకి. మా అమ్మమ్మ వచ్చి పాపం చాలా కష్టపడేవారు. మా అమ్మమ్మ వచ్చి ఆవిడతో పాటు హాస్పిటల్లో ఉండేవారు. 2-3 weeks అలా ఉండేది హాస్పిటల్ స్టే. కొంచెం బెటర్ అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చేవారు. అప్పుడు మళ్ళీ ఒక 3-4 months తర్వాత మళ్ళీ అటాక్ అయ్యేది, మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేది. అలా మా అమ్మమ్మ, మా ఫ్యామిలీ మెంబర్స్, మా పిన్ని వాళ్ళు, మా మామయ్య వాళ్ళు, వాళ్ళు సపోర్ట్ ఉండబట్టి మా అమ్మకి అలా మెంటల్గా బాగా పోయినా కూడా నేను ఈ స్టేజ్ వరకు రాగలిగాను. అలా సపోర్ట్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకే ఇప్పుడు ఈ శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు దేవుళ్ళగా. సో అలా చేసే సపోర్ట్కి మనం పర్సనల్గా ఉండి చేయకపోయినా, మనకి ఫైనాన్షియల్గా మనం చేసే ఈ చిన్న సపోర్టు వాళ్ళకు కూడా, వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ప్లస్ ఇన్స్పైరింగ్గా ఉంటుందండి. ఆ ఉద్దేశం వల్లే మేము ఈ ఛారిటీ అనేది చేస్తున్నాము. సో చాలామంది ఏమంటారంటే, మనం ఏదైనా సహాయం చేసినప్పుడు ఒక చేతితో చేస్తే ఇంకొక చేయికి కూడా తెలవకూడదు, అంత సీక్రెట్గా చేయాలి అంటారు. అది ఒప్పుకుంటానండి. ఏదైనా దానం చేసినప్పుడు మనం గొప్పగా చెప్పుకోకూడదు. కానీ మేము ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే, మేము ఇంతకుముందు కూడా చాలాసార్లు ఛారిటీ చేశాం కానీ చెప్పుకోలేదు. ఇప్పుడు నేను చెప్పే మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, నాకు ఇప్పుడు ఈ అన్నం శ్రీనివాసరావు గురించి కానీ, ఈ సెకండ్ ఛాన్స్ ఆర్గనైజేషన్ గురించి కానీ నాకు వేరే షోస్లో చూసి, వేరే యూట్యూబ్ ఛానల్స్లో చూసే నాకు అర్థమైంది కదండి. అట్లాగే ఇప్పుడు మంది చూసేవాళ్ళు కూడా వేరే వాళ్ళు ఎవరన్నా చూసి
ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకి మేబీ 1% 2% చూసే వాళ్ళలో 1% ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు హెల్ప్ చేసినా కూడా అది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ కదండి. సో దానివల్లే చెప్తున్నాం కానీ ఇది పబ్లిసిటీ గురించి ఏమాత్రం కాదు, మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు. సో ఇది ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. మన నెక్స్ట్ మంత్ పేమెంట్స్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడైనా కూడా మనం దాంట్లో వచ్చిన ఒక 25% తీసుకుంటాము, ప్లస్ నా ఫైనాన్షియల్ ఎబిలిటీని బట్టి ఆ టైంలో ఎలా ఉంది అనేది నా తరపు నుంచి కూడా కొంచెం అమౌంట్ యాడ్ చేసి దాన్ని చారిటీకి ఇలా కంటిన్యూగా ఇస్తూనే ఉంటాను. ఇలా ఇప్పుడు మనకు తెలిసిన ఆర్గనైజేషన్స్కి ఇస్తాను, ఇంకా కొత్త కొత్త ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇవ్వాలనే ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఎవరు మంచి పని చేసినా కూడా మనం సపోర్ట్ చేయాలి, ఇలా వాళ్ళకు కూడా కొంచెం పబ్లిసిటీ వస్తే కనుక వాళ్ళకు కూడా సహాయం చేసేవాళ్ళు పెరుగుతూ ఉంటారు కదా. సో ఆ ఉద్దేశంతో చేస్తున్నామండి. మీరు అందరూ కూడా ఎవరైతే చూస్తున్నారో దాంట్లో ఎవరన్నా మీకు హెల్ప్ చేయాలని ఉంటే ఈ ఆర్గనైజేషన్స్కి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్స్ ఇస్తాము, మీరు తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీ తరఫు నుంచి కూడా ఏదైనా హెల్ప్ చేయాలంటే చేయండి. మనం ఇప్పుడు ఈ చేసిన హెల్ప్ కూడా మా పర్సనల్గా కాకుండా థియో అండ్ బ్రూస్ ఫ్యామిలీ తరఫు నుంచి చేస్తున్నామండి. సో ఈ హెల్ప్ అంతా కూడా దీంట్లో కూడా మీ భాగం కూడా చాలా ఉంది. ఎందుకంటే మీ సపోర్ట్ లేకుండా మా ఛానల్ ఇక్కడికి వచ్చేది కాదు, ఈ స్టేజ్కి మనకి మానిటైజేషన్ అయ్యేది కాదు, మనకి రెవెన్యూ వచ్చేది కూడా కాదు కదా. సో మీ అందరికీ కూడా చాలా చాలా ఈ మీ అందరికీ కూడా మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు ఇంతకి మీరు ఆ వచ్చిన అమౌంట్ని ఎలా స్పెండ్ చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ నేను చెప్పిన యాక్చువల్గా నేను ఫస్ట్ నా చిన్నప్పుడు ఎప్పుడు ఏదైనా చేశాను ఎలా స్పెండ్ చేశాను అని. సో మీకన్నా నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏదైనా చేశాను అనుకుంటున్నారా, మీకన్నా పెద్ద అయ్యాక ఏమైనా చేశాను అనుకుంటున్నారా? యాక్చువల్గా మీరే నాకు తొందరగా ఎర్న్ చేశారు. నేను ఫస్ట్ ఎర్న్ చేసింది అయినా యూట్యూబ్ ఒకటేనా పిల్లలు ఎర్న్ చేసింది. సో నేను 9th క్లాస్ ఉన్నప్పుడు ఎర్న్ చేశా. నేను ఎలా ఎర్న్ చేశానంటే నేను ట్యూషన్స్ చెప్పా వేరే పిల్లలకి, నాకన్నా చిన్న పిల్లలకి, లైక్ 2nd స్టాండర్డ్ 3rd స్టాండర్డ్ ఉన్న వాళ్ళకి. నా దగ్గరికి వాళ్ళు ట్యూషన్కి వచ్చేవారు. వాళ్ళకి ట్యూషన్ చెప్పినప్పుడు నాకు నా దగ్గరికి 3-4 కిడ్స్ వచ్చేవారు. సో అలా వాళ్ళకి ఒక 5-6 మంత్స్ ట్యూషన్ చెప్పినప్పుడు నా దగ్గరికి వచ్చిన అమౌంట్ నాకు గుర్తున్నంత వరకు అరౌండ్ 500-600 రూపీస్ అనుకుంటా. వాటితో ఒక సైకిల్ కొనుక్కున్నాను నేను, అదే నా ఫస్ట్ సైకిల్. నా డబ్బు నేను సంపాదించిన డబ్బులతో నేను కొనుక్కున్నా సైకిల్. ఆ సైకిల్ అంతకుముందు వరకు నేను స్కూల్కి నడిచేళ్ళేవాడిని. మా స్కూల్ ఒక 1.5 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ ఉండేది మా ఇంటి దగ్గర నుంచి. ఆ సైకిల్ కొనుక్కుని అప్పటి నుంచి సైకిల్ మీద వెళ్ళాను. సో ఇప్పుడు మీరు చెప్పండి మీరు ఎలా స్పెండ్ చేయాలనుకుంటున్నారు? సో నేను వచ్చిన మనీ నేను కపుల్ మంత్స్కి సేవ్ చేస్తాను. ఐ మీన్ ఓవర్ టైమ్ మంత్లీ మోర్ అమౌంట్ వస్తుంది. సో ఎంతో ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ కొన్ని మంత్స్ సేవ్ అయ్యాక ఒక మేబీ ఒక $500 వచ్చాక ఒక గుడ్ డ్రోన్ కొనాలి. అండ్ అది మళ్ళీ యూట్యూబ్కి హెల్ప్ అవుతుంది అండ్ ఫన్గా ఉంటుంది అది కూడా బౌత్. అండ్ దాని తర్వాత మేబీ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ మనీ అప్పుడప్పుడు ఫన్ కి, గేమ్స్ కి అండ్ వాట్ ఎవర్. అండ్ దాని కాలేజ్ ఎడ్యుకేషన్ కి సేవ్ చేస్తా. మిగిలినంతా అంతే. ఓకే ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వే స్పెండ్ చేస్తావు. సో నేను గేమ్ మేక్ చేస్తాను. జామ్ లైక్ ఎంత స్పెండ్ చేస్తావు? అంత ఒక $5-$10 $5 or $10. ఓకే అండ్ అంటే బ్రెస్ట్ కాలేజ్ ఎడ్యుకేషన్ అండ్ అంటే 20 సార్లు ఫన్ ఇంటర్నెట్ బుక్స్ కొనుక్కుంటా. అంటే మీరు చాలా సార్లు బుక్స్ నేను మోస్ట్ ఆఫ్ దమ్ రీచ్ చేశారా? బుక్స్ అన్న రీచ్ సో నేను బుక్స్ కొనుక్కుంటా. ఓకే గుడ్. ఇప్పుడు మిగిలిన అమౌంట్తో వీళ్ళిద్దరికి యాక్చువల్గా వీళ్ళు 25% 25% కదండి. వీళ్ళకి ఫస్ట్ టైం ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వచ్చి అక్కడ ఈ అమౌంట్ డిపాజిట్ చేసి మళ్ళీ వచ్చిన తర్వాత గివ్ అవే విన్నర్స్ ఎవరో చూద్దాం లాస్ట్ వీడియోకి. సో మీరు మనం వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇప్పుడు భార్గవ్కి రిషికి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి వెల్స్ ఫార్గో అనే బ్యాంక్ వెళ్తున్నాము. సో మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మెయిన్ గా అవసరమయ్యే డాక్యుమెంట్ ఏంటంటే ఒక అడ్రస్ ప్రూఫ్ అండి. సో మన యూటిలిటీస్ బిల్ లైక్ పవర్ బిల్ గానీ ఫోన్ బిల్ గానీ ఇలాంటిది ఏదైనా ఒక బిల్ ప్రొవైడ్ చేయాలి. అలాగే మనకి మనది ఒకవేళ శాలరీ అకౌంట్ అయితే, మన శాలరీ డిపాజిట్ అయ్యే అకౌంట్ అయితే కనుక మనం SSN నెంబర్ కూడా ప్రొవైడ్ చేయాలి. సోషల్ సెక్యూరిటీ నెంబర్ అంటారు. మనకి ఇండియాలో ఆధార్ కార్డ్ ఉంటుంది కదా, అలాంటిదే నెంబర్ ఇది. సో ఆ నెంబర్ లేకుండా మనకి ఆ శాలరీ అకౌంట్ ఓపెన్ చేయలేరు.
అదే మీరు స్టూడెంట్ గా వస్తే గనక నాకు తెలిసి మీకు సోషల్ సెక్యూరిటీ నెంబర్ రాదనుకుంటా, ఐఎమ్ నాట్ ష్యూర్. అప్పుడు అటువంటి సర్కమ్స్టాన్సెస్ లో మన పాస్పోర్ట్ గానీ ఇలాంటి వేరే డాక్యుమెంటేషన్స్ అయ్యే ఉంటాయి, ప్లస్ మన యూనివర్సిటీ నుంచి కూడా ఒక లెటర్, మీరు స్టూడెంట్ అని ప్రూవ్ చేయడానికి ఒక లెటర్ గానీ అలాంటి డాక్యుమెంట్ ఫర్నిష్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇంకోటి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి యుఎస్ వచ్చిన ఎమ్మట మీరు ఇక్కడ ఒకవేళ లాంగ్ టర్మ్ ఉండాలి అనుకుంటే మీరు ఇక్కడ క్రెడిట్ హిస్టరీ బిల్డ్ చేసుకోవాలండి. సో క్రెడిట్ హిస్టరీ లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏంకైనా కానీ ఇల్లు కొనాలన్నా, అపార్ట్మెంట్లో రెంట్ తీసుకోవాలన్నా, లేక మీరు కార్ కొనాలన్నా కూడా క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ చెక్ అనేది చేస్తారు. సో మీరు దాన్ని బిల్డ్ చేసుకోవడానికి ఏం చేయాలంటే, వచ్చిన ఇమీడియట్గా మీరు యుఎస్ వచ్చిన కానీ మీరు ఒక క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవాలి. సో మీకు ప్రాబ్లం ఏంటంటే, మీరు ఇక్కడ క్రెడిట్ హిస్టరీ లేదు కాబట్టి ఏ బ్యాంకు కూడా మీకు ఆటోమేటిక్గా క్రెడిట్ కార్డ్ అప్రూవ్ చేయరు. సో అటువంటిప్పుడు ఏం చేయాలంటే, సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ అని ఉంటాయి. అంటే నథింగ్ బట్ మనం ఫస్ట్ అమౌంట్ పే చేసేయాలి. సో సే సపోజ్ మీకు $2,000 క్రెడిట్ లిమిట్ కావాలనుకోండి, మీరు ఫస్టే $2,000 బ్యాంక్కి పే చేస్తారు, అప్పుడు మీకు ఆ $2,000ది వర్త్ క్రెడిట్ కార్డ్ ఇస్తారు. సో ఆ క్రెడిట్ కార్డ్ వచ్చి మనకి యూజువల్ క్రెడిట్ కార్డ్ లాగానే ఫంక్షన్ అవుతుంది. కాకపోతే ఏంటంటే, మీరు దీనికి అడ్వాన్స్లోనే పే చేస్తారు ఆ కార్డ్కి. సో అటువంటిప్పుడు ఏమవుతుంది, మీకు క్రెడిట్ హిస్టరీ బిల్డ్ అవడం స్టార్ట్ అవుతుంది. సో ఆ క్రెడిట్ హిస్టరీ బిల్డ్ అయినప్పుడు మీకు నెక్స్ట్ కార్ కొనాలన్నా కానీ, ఇల్లు కొనాలన్నా కానీ, మీరు అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు మీకు క్రెడిట్ చెక్ చేసినప్పుడు కానీ మీకు క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. ఈ ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్కి ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, మనం ఇండియాలో డే టు డే యూజ్ చేసే, డే టు డే ట్రాన్సాక్షన్స్ చేసే అకౌంట్ని సేవింగ్స్ అకౌంట్ అంటాం. మనకి సేవింగ్స్ అకౌంట్లో మన శాలరీ డిపాజిట్ అవుతుంది, మనకి డెబిట్ కార్డ్ ఉంటుంది, దాంట్లోంచి మనం డే టు డే ట్రాన్సాక్షన్స్ చేస్తాం. బట్ ఇక్కడ అలా మన శాలరీ డిపాజిట్ అయ్యే అకౌంట్ని చెకింగ్స్ అకౌంట్ అంటారు. సేవింగ్స్ అకౌంట్ కూడా ఉంటుంది, సేవింగ్స్ అకౌంట్ కావాలంటే పెట్టుకోవచ్చు. సేవింగ్స్ అకౌంట్ ఎప్పుడు పెడతారంటే, యూజువల్ గా మనకి డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏమి కాకుండా మనకి ఒక సేవ్డ్ అమౌంట్, సేమ్ మనకి ఇంట్రెస్ట్ కావాలి కొంచెం అనుకుంటే ఆ సేవింగ్స్ అకౌంట్ లోకి పెడతారు. బట్ ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ లో కూడా మనకి ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్ రాదండి, చాలా చాలా తక్కువ, మేబీ ఒక 25 సెంట్స్, ఒక పావుల 5 రూపాయలలోపే వస్తుంది, చాలా తక్కువ వస్తుంది, చాలా నెగ్లిజిబుల్ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు బ్యాంక్ వెళ్తున్నామండి. నాకు తెలిసి లోపల సెక్యూరిటీ కన్సర్న్స్ వల్ల రికార్డింగ్ ఎలా చేయకపోవచ్చు. సో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి బయటకు వచ్చిన తర్వాత మిగిలిన విషయాలు మళ్ళీ చెప్తాం. బ్యాంకర్ చాలా బిజీగా ఉన్నాడండి, ఈరోజు హాఫ్ డే అందుకని చెప్పి ఈరోజు కుదరదని చెప్పారు. కావాలంటే మనం ఆన్లైన్లో కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. సో ఆన్లైన్లోనే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము. బట్ ఇంటికి వెళ్లే ముందు ఏంటంటే, మీకు ఇక్కడ ఏటీఎం నుంచి క్యాష్, కార్ లోపల నుంచి ఎలా విత్డ్రా చేయొచ్చు అనేది కూడా చూపిస్తాం. సో లెట్స్ గో. సో మనం క్యాష్ విత్డ్రా చేసాం. లాస్ట్ వీడియో గివ్ అవే విన్నర్ ఎవరు చూసేద్దామా? yes. సో లాస్ట్ వీడియోకి గివ్ అవే ఆన్సర్ గుర్తుందా? 3 p.m. yes, 3 p.m. సో ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ రాశారండి. సో లెట్స్ సీ హూ ఇస్ ద విన్నర్. గుడ్ లక్. సో నౌ లెట్స్ సీ హూ ఇస్ ద విన్నర్ ఫ్రమ్ అవర్ లాస్ట్ వీడియో. The things that surprised the most when we first moved to USA. Okay, అదొక పెద్ద టైటిల్. Comment must contain hashtag giveaway. Hashtag giveaway. Okay, Nana, let's see who's the winner. The winner is... The winner is... Praveen Kumar. Congratulations. So, congratulations, Praveen Kumar garu. మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారో లేదో తెలియదు. ఒకవేళ ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో అస్ ఆన్ అవర్ ఇన్స్టాగ్రామ్ ఐడి. ద లింక్ ఈజ్ ఆల్సో ఇన్ ద డిస్క్రిప్షన్. మీకు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ ఐడి లేకపోతే మీరు మీ అడ్రస్ని మాకు ఈ ఈమెయిల్ ఐడికైనా పంపించవచ్చు. సో ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఎవరన్నా మమ్మల్ని ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో అవ్వండి. మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇది, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. సో ప్రవీణ్ కుమార్ గారు, మీకు ఈ ఆసమ్ కూల్ Amazing gift. All right, so give away malli kotta viewers kosam give away rules cheptava? Yes, or anyone that forgot. First rule, subscribe to our channel. Second rule, notifications. Okay, first rule, subscribe to our channel. Second rule, notifications on JLA. Third rule, వీడియో కంప్లీట్గా చూసి ఓయ్ లైక్ చేసి, వీడియో కంప్లీట్గా చూసి లైక్ చేసి
ఫోర్త్ రో లేదు రూల్ నంబర్ చెప్పారు గ్రేట్ జాబ్ నీ బొంద నేను అసలు చెప్పలేదు రూల్ నంబర్ అయిపోయింది ఇంకా అవుటర్ చెప్పాలి నీ బొంద నేను అసలు చెప్పలేదు అంటే సో ఈ వీడియోకి గివ్ అవే క్వశ్చన్ ఏంటంటే నేను సంపాదించిన ఫస్ట్ అమౌంట్ ని ఎలా స్పెండ్ చేశాను, ఏం కొనుక్కున్నాను. సో మీ ఆన్సర్ ని హ్యాష్ట్యాగ్ గివ్ అవే అని రాసి తర్వాత మీ ఆన్సర్ రాసి యూట్యూబ్ కామెంట్స్ లోనే తెలియజేయండి. మీరు ఇన్స్టాగ్రామ్ లోను ఈమెయిల్ కి పంపించాల్సిన అవసరం లేదండి, యూట్యూబ్ లోనే మీ ఆన్సర్ ని చెప్పండి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. Thanks for watching. Make your video notes and now. Next day, please like, share, and subscribe to Tea on the Road. Bye, guys. See you in our next vlog.